ఎవ్రీవన్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మనో టీచర్స్ ఛానల్ సో ఆల్రెడీ మనకి ఈవీఎస్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటివి టూ వీడియోస్లో చేశాము అలాగే ఇంగ్లీష్ పెడకాజీకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టూ వీడియోస్లో చేసాము సో ఫోర్ వీడియోస్ కలిపి ట్వంటీ ఫోర్ క్వశ్చన్స్ అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటివి ఇచ్చాము అందులో మీకు మల్టిపల్ క్వశ్చన్స్కి సంబంధించిన ఆప్షన్స్ అనేటివి లభిస్తాయి అలాగే డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్స్ కూడా డిస్కస్ చేశాము ఆ వీడియోస్ చూడలేదంటే కనుక ఒకసారి ఛానల్ని విజిట్ చేసి చూడండి లేదా ఈ వీడియో ఎండింగ్లో మీకు వీడియోస్ అనేటివి కనిపిస్తే అక్కడ క్లిక్ చేయండి సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి సీటెడ్ ట్వంటీ ట్వంటీ వన్ వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ దిగే అవకాశం కూడా ఉంది అండ్ కొంచెం తిప్పి అడిగే అవకాశం కూడా ఉంది సో క్వశ్చన్స్ అండ్ కాన్సెప్ట్ చూసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది ముఖ్యంగా సీటెడ్ ట్వంటీ ట్వంటీ వన్లో క్వశ్చన్స్ అనేటివి కొంచెం ట్విస్ట్ చేసి అడుగుతున్నారు అండ్ ఆప్షన్స్ కూడా డిఫరెంట్గా ఇస్తున్నారు మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ అండ్ క్వశ్చన్ని అర్థం చేసుకోవడంలోనే మనకి ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది ఓకే సో ముందు వీడియోస్లో చెప్పినట్టే చైల్డ్ సెంటర్డ్ ఆప్షన్ అనేది చైల్డ్కి బెనిఫిట్ అయ్యే ఆప్షన్ అనేది ఉండాలి అండ్ ఆల్సో ఎన్ఈపీకి సంబంధించిన క్వశ్చన్స్ అనేటివి ఇస్తున్నారు రీసెంట్గా వచ్చిన పాలసీ ఇది సో దాంట్లో సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఇప్పుడు అడుగుతున్నారు సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఒకసారి చూసుకొని వెళ్ళండి ట్వంటీ ట్వంటీ వన్లో రాసేవాళ్ళు అండ్ అలాగే కోవిడ్కి సంబంధించిన సిచ్యువేషన్స్ కూడా ఇస్తున్నారు సో ఇలాంటి పాయింట్స్ కోసం ముందు వీడియోస్ కూడా చూడండి మీకు చాలా డిఫరెంట్ పాయింట్స్ అనేవి వస్తాయి సో ఇవాళ వీడియోలో మనకి సీడీపీ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం ఒక సిక్స్ క్వశ్చన్స్ అనేటివి తీసుకొచ్చాను సిడీపీలో సో ఇవి సెలెక్టెడ్ క్వశ్చన్స్ మనకి ఈ క్వశ్చన్స్ ఆల్రెడీ మనకి సీటె ట్వంటీ ట్వంటీ వన్లో కూడా వచ్చాయి అండ్ రిపీట్ అయ్యే అవకాశం కూడా ఉంది సో ఒకసారి చూద్దాం సో మళ్ళీ చెప్తున్నాను క్వశ్చన్స్ ఎగ్జాక్ట్గా దిగొచ్చు కానీ ట్విస్ట్ చేసి అడుగుతారు సో మనకి కాన్సెప్ట్ అనేది అర్థమైతే ఎలా ట్విస్ట్ చేసి అడిగినా ఆప్షన్స్ ఎలా ఇచ్చినా సరే మనం ఆన్సర్ అనేది చేయగలుగుతాం సో కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ టుడేస్ వీడియో హ్యూమన్ పర్సనాలిటీ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ సో ఇది మనకి సిడిపిలో డెవలప్మెంట్ చాప్టర్లో సంబంధించిన క్వశ్చన్ ఇది సో హ్యూమన్ పర్సనాలిటీ అనేది మనకి దేని ద్వారా వచ్చింది అనేది క్వశ్చన్ సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారు పేరెంటింగ్ ద్వారానా ఎడ్యుకేషన్ ద్వారానా అంటే పెంపకం మరియు విద్య ద్వారా హ్యూమన్ పర్సనాలిటీ అనేది డెవలప్ అయిందా లేదా హెరిడేటరీ ద్వారానా అంటే పారంపర్యం ఇప్పుడు మన ఫాదర్ అండ్ మదర్ ద్వారా వచ్చే మనకి జెనెటిక్స్ కానీ లేకపోతే దేనిలో ఇంట్రెస్ట్ ఉంటే మనకు కూడా అలాంటి వాటిలోనే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా సో దాన్ని హెరిడిటీ అంటారు అండ్ ఆల్సో ఎట్మాస్ఫియర్ ఓన్లీయా అంటే చుట్టూ ఉన్న వాతావరణం ద్వారానా లేదా ఇంటరాక్షన్ ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ ద్వారా హ్యూమన్ పర్సనాలిటీ అనేది డెవలప్ అవుతుందా అనేసి అడిగారు సో హ్యూమన్ పర్సనాలిటీ పెంపకం అండ్ విద్య వల్ల డెవలప్ అవుతుంది కానీ పూర్తిగా అవ్వదు ఓకే సో పేరెంటింగ్ కానీ ఎడ్యుకేషన్ కానీ కొంత మేరకు డెవలప్ చేస్తుంది కానీ మోస్ట్ అప్రాప్రియేట్ ఆప్షన్ మనం ఇందులో చూస్ చేసుకోవాలి ఓకే ఓన్లీ వారసత్వం ద్వారా హ్యూమన్ పర్సనాలిటీ అనేది ఉండదు కదా మనకి పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు కూడా కన్స్ట్రక్ట్ చేసుకుంటారు నాలెడ్జ్ చుట్టుపక్కల ఉన్న పరిసరాలని అబ్జర్వ్ చేసి కూడా నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటారు పర్సనాలిటీని కన్స్ట్రక్ట్ చేసుకుంటారు సో ఓన్లీ వారసత్వం కూడా కాదు సో ఓన్లీ ఎన్విరాన్మెంట్ కూడా కాదు మనకి ఎన్విరాన్మెంటే అయితే పిల్లలు పుట్టినప్పటి నుంచి ఎన్విరాన్మెంట్ మనకి ఏముంటుంది ఫ్యామిలీ ఉంటుంది సో హెరిడేటరీ ఉంటుంది సో ఓన్లీ ఎన్విరాన్మెంట్ కూడా కాదు సో ఇక్కడ ఏంటి మనకి డెవలప్మెంట్ అంటే ద ఇంటరాక్షన్ బిట్వీన్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ ఓకే సో ఈ టర్మ్స్ అనేటివి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనకి తెలుగులో రావు మనకి వారసత్వం కానీ ఎన్విరాన్మెంట్ సరౌండింగ్స్ కానీ తెలుగులో రావు పదాలు మనకి బికాస్ క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రం ఉంటుంది సో హెరిడిటీ అంటే వారసత్వం అండ్ ఎన్విరాన్మెంట్ సో ఈ రెండింటి కలయికనే మనకి డెవలప్మెంట్ అన్నట్టు ఓకే సో డెవలప్మెంట్ చాప్టర్లో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి డిఈజ్ ఈక్వస్ట్ అంటే డెవలప్మెంట్ ఈజ్ ఈక్వస్ టు హెచ్ ఇంటూ ఈ సో హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ యొక్క ప్రోడక్టే మనకి డెవలప్మెంట్ ఓకే సో ఈ ఫామ్లో గుర్తుపెట్టుకుంటే ఈ ఆన్సర్ ఈజీగా వస్తుంది సో హ్యూమన్ పర్సనాలిటీ దేని యొక్క రిజల్ట్ మనకి ఇంటరాక్షన్ ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆప్షన్ ఫస్ట్ క్వశ్చన్కి ఓకే సో ఇక్కడ హ్యూమన్ పర్సనాలిటీ గురించి అడిగారు ఒక్కొక్కసారి డెవలప్మెంట్ అనేది దేని ప్రోడక్ట్ అని కూడా అడగొచ్చు ఈ ఆప్షన్స్ ఇచ్చి సో అక్కడ కూడా మనకి హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ యొక్క ఇంటరాక్షన్ ఆప్షన్ అవుతుంది ఓకే సో ట్విస్ట్ చేసి అడిగే క్వశ్చన్స్ ఇలాంటివే ఒక్కోసారి హ్యూమన్ పర్సనాలిటీ గురించి అడుగుతారు అండ్ హ్యూమన్ పర్సనాలిటీ అంటే మళ్ళీ డెవలప్మెంట్ కిందకే వస్తుంది లేదా డైరెక్ట్ డెవలప్మెంట్ గురించి కూడా అడగొచ్చు ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే బై విచ్ మీన్స్ ఆఫ్ మెథడ్స్ షుడ్ ఎ టీచర్ హెల్ప్ ఏ విజువల్లీ ఇంపేడ్ చైల్డ్ ఇన్ లెర్నింగ్ సో సిడీపీలో ప్రతిసారి మనకి రిపీట్ అయ్యే క్వశ్చన్ విజువల్లీ ఇంపేడ్ స్టూడెంట్ గురించి ఓకే సో మీరు ఎక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసినా సరే లేదా ట్వంటీ ట్వంటీ వన్లో ఆల్రెడీ రాసిన వాళ్ళని అడిగినా సరే విజువల్లీ ఇంపేడ్ క్వశ్చన్స్ అనేటివి కంపల్సరీ రిపీట్ అవుతున్నాయి ఓకే సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి విజువల్లీ ఇంపేయిడ్ అంటే సరిగ్గా చూడలేకపోవడం లేకపోతే పూర్తిగా చూడలేకపోవడం ఓకే సో విజువల్లీ ఇంపేర్డ్ స్టూడెంట్స్కి చూసే వాటి టీచింగ్ ఎయిడ్స్ అనేటివి మనం యూస్ చేయకూడదు ఓకే అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది సో వాళ్ళకి వినికిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వినేలాంటివి అంటే ఆడియోకి సంబంధించినవి ఎక్కువగా యూజ్ చేయాలి మనం సో ఆప్షన్స్లో ఎక్కువగా ఆడియోకి సంబంధించిన ఆప్షన్సే సెలెక్ట్ చేయాలి ఇక్కడ డైరెక్ట్ ఆప్షన్స్ అనేటివి ఇచ్చారు సో మనకి ఈజీ అయిపోతుంది ఇక్కడ ఆడియో విజువలా కాదు బికాజ్ విజువల్లీ ఇంపేర్డ్ ఓకే చూడలేరు వాళ్ళు సరిగ్గా సో విజువల్ అని అంటే మన చూడాలి సో ఆడియో విజువల్ తప్పుడు ఆప్షన్ విజువలా చూసే ఆప్షన్ మనకు ఉండద్దు కదా తప్పుడు ఆప్షన్ సో నెక్స్ట్ ఏంటి ఆడియో వినే ఆప్షన్ మనకి ఓకే సో వినికిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవ్వచ్చు నెక్స్ట్ టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్ కూడా మనకి విజువల్ కిందకే వస్తుంది కాబట్టి టెక్స్ట్ బుక్ కూడా కాదు సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ ఏంటి ఇక్కడ మనకి ఆడియో ఆప్షన్ సి సో విజువల్లీ ఇంపేర్డ్ వాళ్ళకి ఆడియోకి సంబంధించిన టీచింగ్ ఎయిడ్స్ అనేటివి యూస్ చేయాలి ఓకే లేదా కొంచెం తక్కువ విజన్ ఉన్న వాళ్ళకి మ్యా మ్యాక్రో వర్క్ షీట్స్ అనేటివి ఇవ్వచ్చు అంటే పదాలు అనేటివి కొంచెం పెద్ద సైజులో ప్రింట్ అయి ఉంటాయి సో అలా కూడా ఇవ్వచ్చు తక్కువగా కనిపించే వాళ్ళకి సో అలాంటి క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంటుంది లేదా ఆప్షన్స్లలో బ్రెయిలీ గురించి ఇవ్వచ్చు ట్యాక్టైల్ టైల్ అయినా ఆప్షన్ ఇవ్వచ్చు సో ఇలాంటి ఆప్షన్స్ ఇచ్చినప్పుడు విజువల్లీ ఇంపేర్డ్ స్టూడెంట్స్కి ఈ ఆప్షన్సే సెలెక్ట్ చేయాలి మీరు సో ఓకేనా సో ఈ రెండు ఆప్షన్స్ కూడా మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది విజువల్ ఇంపేర్డ్ దాంట్లో ట్యాక్టైల్ కానీ బ్రెయిలీ కానీ సో ఈ ఆప్షన్స్ కూడా గుర్తుపెట్టుకోండి సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఈస్ నాట్ ఎ గైడింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ సో ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ నుంచి కూడా చాలా వరకు క్వశ్చన్స్ అనేవి ట్వంటీ ట్వంటీ వన్లో రిపీట్ అయ్యాయి సిడిపిలో రిపీట్ అవుతాయి అలాగే మ్యాథ్స్ పెడగాజీలో కూడా ఎన్సీఎఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి అడుగుతారు సో ఫైవ్ ప్రిన్సిపల్స్ అనేటివి ఉంటాయి ఆల్రెడీ ఛానల్లో ఎన్సీఎఫ్ గైడింగ్ ప్రిన్సిపల్స్ గురించి కూడా వీడియో అనేది అప్లోడ్ చేశాము సో విజిట్ చేసి చూడండి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ నుంచి చాలా వరకు క్వశ్చన్స్ అనేటివి ఇస్తారు ఒక్కొక్కసారి ఫోర్ టు త్రీ క్వశ్చన్స్ కూడా వస్తూనే ఉంటాయి సో ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ ప్రిన్సిపల్స్ గురించి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ వాళ్ళు అడిగింది ఏంటి నాట్ ఏ గైడింగ్ ప్రిన్సిపల్ సో నాట్ అనే వర్డ్ కూడా మర్చిపోవద్దు బికాస్ దీంతో మనకి గేమ్ చేంజ్ అవుతుంది ఆప్షన్ అనేది తప్పుగా కూడా పెట్టవచ్చు సో నాట్ గైడింగ్ ప్రిన్సిపల్ అంటే మీకు ఎవ్రీ ప్రిన్సిపల్ అనేది తెలిసి ఉండాలి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్లో అప్పుడే మీరు ఏది ప్రిన్సిపల్ కాదు అనేది చెప్పగలుగుతారు సో అందుకే ఆ వీడియో అనేది చూడండి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రిన్సిపల్ ఎందుకు చూడమంటున్నానంటే చాలా వరకు రిపీట్ అయితే క్వశ్చన్స్ మనకి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ నుంచి ఓవరాల్ పేపర్లో త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి ఓకే సో ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ద్వారా ఏది గైడింగ్ ప్రిన్సిపల్ కాదు ఈ ఫోర్ ఆప్షన్స్లలో కనెక్టింగ్ నాలెడ్జ్ టు లైఫ్ అవుట్ సైడ్ ద స్కూల్ సో రియల్ లైఫ్ తోటి ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ని కనెక్ట్ చేయాలి ఓకే ఆ చైల్డ్ సెంటర్డ్ నాలెడ్జ్ కూడా సో ఆప్షన్ ఏ అనేది గైడింగ్ ప్రిన్సిపల్ ప్రిన్సిపలే కి అండ్ నెక్స్ట్ ఆప్షన్ బి ఏమి ఇచ్చారు టు ఇంక్రీస్ ద అర్థమెటికల్ ఎబిలిటీ ఇన్ స్టూడెంట్స్ సో అర్థమెటికల్ ఎబిలిటీ మాత్రమే ఇంక్రీస్ చేయడానికి మనకి ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రిన్సిపల్ అనేది లేదు సో ఇది మేబీ మనకి ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ కావచ్చు నెక్స్ట్ ఏంటి గెట్ రీడ్ ఆఫ్ రోడ్ మెథడ్ సో మెమరైజేషన్ కానీ బట్టి పట్టడం కానీ ఉండకూడదు అనేసి మనకు గైడింగ్ ప్రిన్సిపల్ ఉంది ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్లో సో ఈ ఆప్షన్ కూడా గైడింగ్ ప్రిన్సిపలే నెక్స్ట్ ఆప్షన్ డి ఫ్లెక్సిబుల్ ఎగ్జామినేషన్ సిస్టమ్ ఎప్పుడు కూడా ఎగ్జామ్స్ అనేవి ఫ్లెక్సిబుల్ ఉండాలి పిల్లలకి సో ఈ ఆప్షన్ కూడా ఎన్సీఎఫ్ గైడింగ్ ప్రిన్సిపలే సో ఇచ్చిన వాటి అన్నిటిల్లో ఈ త్రీ ఆప్షన్స్ మనకి ఎన్సీఎఫ్ గైడింగ్ ప్రిన్సిపలే ఆప్షన్ బి మాత్రమే ఎన్సీఎఫ్ గైడింగ్ ప్రిన్సిపల్ కాదు ఎందుకంటే పర్టిక్యులర్ ఎబిలిటీనే ఇంక్రీజ్ చేయాలని ఎక్కడ కూడా మనకి గైడింగ్ ప్రిన్సిపల్లో మెన్షన్ చేయలేదు ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్లో సో ఆప్షన్ బి అనేది నాట్ ఏ గైడింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఓకే సో ఇదే క్వశ్చన్లో మీకు త్రీ పాయింట్స్ అనేటివి తెలిసిపోయాయి ఇంకో టూ పాయింట్స్ అనేటివి వీడియోలో ఉన్నాయి సో ఆ వీడియోని చూడండి మీకు ఫైవ్ పాయింట్స్ అనేటివి ఉంటే త్రీ టు ఫోర్ మార్క్స్ అనేటివి ఈజీగా స్కోర్ చేయగలుగుతారు పేపర్ వన్ కానీ పేపర్ టూ కానీ ఓకే సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ సోషలైజేషన్కి సంబంధించిన క్వశ్చన్ ఇది సో సోషలైజేషన్ సాంఘికీకరణ కాంటెక్స్ విద్యా విద్యకి సంబంధించిన కాంటెక్స్లో ఈ నాలుగు ఆప్షన్స్లలో ఏది కరెక్ట్ అనేది అడుగుతున్నారు సాంఘికీకరణకి సంబంధించి సో ఫస్ట్ ఆప్షన్ ఏముంది మనకి క్రియేటింగ్ యువర్ సోషల్ నామ్స్ సో సొసైటీలో మనం కొన్ని సోషల్ రూల్స్ అనేటివి పాటిస్తాం కదా ఆ సోషల్ రూల్స్ని మనమే క్రియేట్ చేయడం సాంఘికీకరణ అని అడుగుతున్నారు సోషలైజేషన్ అని అడుగుతున్నారు సో అది కాదు కదా మనం సోషల్ రూల్స్ని క్రియేట్ చేయడం సోషలైజేషన్ అయితే కాదు సో నెక్స్ట్ ఏంటి కంప్లయింగ్ విత్ సోషల్ నామ్స్ సో సోషల్కి ఇక్కడేమో మనం క్రియేట్ చేయడమే సోషలైజేషన్ అని అన్నారు అది తప్పుడు ఆప్షన్ అవుతుంది మనకి అండ్ ఇక్కడ ఆ సోషల్ రూల్స్ని పాటించడమే సోషలైజేషన్ అని అంటున్నారు అది కూడా తప్పు ఆప్షన్ అవుతుంది ఎందుకు ఓన్లీ పాటించడమే సోషలైజేషన్ ఎలా అవుతుంది కాదు కదా సో నెక్స్ట్ ఏంటి రెస్పెక్టింగ్ ఎల్డర్స్ ఇన్ ద సొసైటీ సో వన్ ఆఫ్ ద సోషల్ నామే ఇది కూడా సో ఇదొక్కటే మనకి సోషలైజేషన్ అయితే కాదు రెస్పెక్టింగ్ ఎల్డర్స్ ఇన్ సొసైటీ వన్ ఆఫ్ ద సోషల్ నామ్ ద ఓన్లీ సోషల్ నామ్ అయితే కాదు ఓకే సో అడాప్టేషన్ అండ్ అడ్జస్ట్మెంట్ టు ద సోషల్ ఎన్విరాన్మెంట్ సో ఈ ఆప్షన్ అనేది కరెక్ట్గా ఉంది ఎందుకు సోషలైజేషన్ అంటేనే ఇంటరాక్ట్ అవ్వడం సొసైటీతో అడాప్ట్ అవ్వడం సొసైటీతోటి అడ్జస్ట్ అవ్వడం సొసైటీతో ఓకే సో రూల్స్ని పాటిస్తూ కరెక్ట్ ఏంటి తప్పేంటి అని తెలుసుకుంటూ సొసైటీతోటి మింగిల్ అవుతూ వాళ్ళ నుంచి నేర్చుకుంటూ వాళ్ళకి నేర్పుతూ సో ఇలా దీన్ని సోషలైజేషన్ అంటారు సో ఈ ఆప్షన్ దానికి అనుకూలంగా ఉంది చూడండి అడాప్టేషన్ సో అనుకూలంగా ఉంటూ అలాగే అడ్జస్ట్ అవ్వడం ఓకే సో ఆప్షన్ డి అనేది సోషలైజేషన్కి ఎడ్యుకేషన్కి కాంటెక్స్లో ఉన్న ఆప్షన్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మళ్ళీ ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్కి కి సంబంధించిన క్వశ్చన్ వచ్చింది చూడండి సో గైడింగ్ ప్రిన్సిపల్స్ కానీ ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్కి కి సంబంధించిన క్వశ్చన్స్ కానీ చాలా వరకు రిపీట్ అవుతాయి ఆల్రెడీ చెప్పాను మొత్తం పేపర్లో మీకు త్రీ టు ఫోర్ మార్క్స్ అనేటివి స్కోర్ చేయొచ్చు ఎన్సీఎఫ్ గురించి తెలుసుంటే ఓన్లీ గైడింగ్ ప్రిన్సిపల్సే కాదు ఎన్సీఎఫ్ గురించి కూడా తెలుసుకోండి కొంతవరకు ఓకే సో క్వశ్చన్ చూసినట్టయితే ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ హ్యాస్ డైరెక్టెడ్ టు స్టార్ట్ విత్ సెషన్ ఇన్ స్కూల్స్ టు ఫెసిలిటేట్ ఓవరాల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ఏ హెల్దీ మేనర్ సో ఈ క్వశ్చన్ అనేది మనకి ట్వంటీ ట్వంటీ వన్లో అడిగిన క్వశ్చన్ అనిపిస్తుంది సో ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్లో గ్రోత్ ఉన్ డెవలప్మెంట్ హెల్దీ మేనర్లో అంటే ఆరోగ్యవంతంగా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ జరగడానికి స్కూల్స్లలో ఎలాంటి సెషన్స్ని ఇంప్లిమెంట్ చేయాలి ఎలాంటి సెషన్స్ని స్టార్ట్ చేయాలనేసి అడిగారు సో ఈ ఫోర్ ఆప్షన్స్లలో ఇక్కడ మీకు మెయిన్ కీ పాయింట్ ఏంటంటే హెల్దీ మేనర్ ఓకే ఆరోగ్యవంతమైన గ్రోత్ అండ్ డెవలప్మెంట్ పెరుగుదల ఓకే సో ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ వాళ్ళు ఆరోగ్యవంతమైన పెరుగుదల ఈ నాలుగు ఆప్షన్స్లలో దేన్ని స్టార్ట్ చేయమని చెప్పారు దానికోసం అనేసి క్వశ్చన్ అడిగారు ఓకే సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి మనకి కెరియర్ కౌన్సిలింగ్ సెషన్స్ సో కెరియర్ కౌన్సిలింగ్ సెషన్స్ మనకి ప్రొఫెషనల్ మేనర్ అవుతుంది హెల్దీ మేనర్ అయితే కాదు ఓకే సో ఉద్యోగ పరంగా లేకపోతే మీరు ఫర్దర్గా ఏది పర్సూ చేయాలి ఏది చదువుకోవాలన్న దాని పరంగా కెరియర్ కౌన్సిలింగ్ అనేది యూస్ అవుతుంది కానీ మీ ఆరోగ్యానికి మీ డెవలప్మెంట్కి హెల్దీ మేనర్కి కెరియర్ కౌన్సిలింగ్ మాత్రం యూజ్ కాదు సో ఈ ఆప్షన్ అనేది తప్పు ఆప్షన్ బి ఏమి ఇచ్చారు వొకేషనల్ ట్రైనింగ్ సెషన్స్ సో వొకేషనల్ అంటేనే జాబ్కి సంబంధించిన ట్రైనింగ్ సెషన్స్ సో జాబ్కి సంబంధించిన ట్రైనింగ్ సెషన్స్ మళ్ళీ ప్రొఫెషనల్ మేనర్ కిందకి వస్తుంది హెల్దీ మేనర్ కిందకైతే రాదు ఓకే ఆరోగ్యవంతమైన మేనర్ కిందకి రాదు వృత్తిపరమైన మేనర్ కిందకి వొకేషనల్ ట్రైనింగ్ సెషన్స్ అనేవి వస్తాయి సో ఈ ఆప్షన్ కూడా తప్పు మనకి హెల్దీ మేనర్ అనేది కావాలి సో కల్చరల్ యాక్టివిటీ సెషన్స్ సో కల్చరల్ యాక్టివిటీ సెషన్స్ కూడా సాంప్రదాయాలు ట్రెడిషన్స్ కిందకి వస్తుంది కానీ హెల్దీ మేనర్ కిందకి రాదు ఓకే మీ హెల్త్కి సంబంధించింది ఏంటి యోగా అండ్ మెడిటేషన్ సెషన్స్ సో యోగా చేయడం కానీ మెడిటేషన్ చేయడం కానీ హెల్దీ మేనర్ అవుతుంది గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి ఎక్కువ స్ట్రెస్ అయినా రిలీజ్ చేస్తుంది మెడిటేషన్ అనేది యోగా అనేది ఫిజికల్గా బాడీని ఫిట్గా ఉంచుతుంది సో ఆప్షన్ డి అనేది రైట్ ఆప్షన్ ఫర్ హెల్దీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఓకే సో ఆల్రెడీ చెప్పాను కదా క్వశ్చన్లో కొన్ని కీ పాయింట్స్ అనేటివి ఉంటాయి సో ఇలాంటి కీ పాయింట్స్ హెల్దీ గురించి కానీ నాట్ ఏ గైడింగ్ ప్రిన్సిపల్ అన్న కీ పాయింట్స్ గురించి కానీ మిస్ అయితే ఈ ఆప్షన్స్లలో మీరు తప్పు ఆప్షన్స్ పెట్టే అవకాశం ఉంటుంది ఎందుకు అని అంటే ఎడ్యుకేషన్లో మనకి ఎక్కువగా వొకేషనల్ ట్రైనింగ్ సెషన్స్ అనేటివి ఉండాలనేసి గైడింగ్ ప్రిన్సిపల్స్లో ఉంటుంది మనకి ఎడ్యుకేషన్ గైడింగ్ ప్రిన్సిపల్స్లో ఉంటుంది మనకి బట్ ఇక్కడ వీళ్ళు అడిగింది ఏంటి హెల్దీ మేనర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అడిగారు సో దానివల్ల వొకేషనల్ తప్ప ఆప్షన్ అయిపోయింది యోగా అండ్ మెడిటేషన్ కరెక్ట్ ఆప్షన్ అయింది సో అదే చెప్తున్నాను సిడిపిలో ఎప్పుడు ఇచ్చిన ఫోర్ ఆప్షన్స్ అనేటివి కరెక్ట్ ఆప్షన్స్ ఇస్తారు కానీ క్వశ్చన్కి ఏది మోస్ట్ అప్రాప్రియేట్ ఆప్షన్ అనేది మనం పెట్టాలి ఓకే ఇక్కడ హెల్దీ అడిగారు కాబట్టి యోగా అండ్ మెడిటేషన్ సెషన్స్కి షిఫ్ట్ అయ్యాం మనం వొకేషనల్ నుంచి ఓకే సో ఇది గుర్తుపెట్టుకోండి సో కమింగ్ టు ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ టుడేస్ వీడియో చిల్డ్రన్ స్పీకింగ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఫ్రమ్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ హ్యావ్ బీన్ ఎన్రోల్డ్ ఇన్ ద ప్రైమరీ లెవెల్ క్లాస్ సో పిల్లలు డిఫరెంట్ డిఫరెంట్ భాషలు మాట్లాడే పిల్లలు అలాగే వేరు వేరు సరౌండింగ్స్ నుంచి వచ్చిన పిల్లల్ని ప్రైమరీ లెవెల్లో చేర్చుకున్నారు సో ఆ చేర్చుకునే ప్రాసెస్ని ఏమంటారు అనేసి ఇక్కడ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది ఓకే సో ఈ ఫోర్ ఆప్షన్స్లలో ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ ఏ ఆప్షన్కి ఎక్కువగా సెట్ అవుతుందనేది ఇప్పుడు మనం చూడాలి సో ఏమడిగారు వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ భాషలు మాట్లాడే వాళ్ళు వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ప్రైమరీ లెవెల్లో స్కూల్లో ఎన్రోల్ చేసుకున్నారు తీసుకున్నారు సో అలాంటి ప్రాసెస్ ఈ నాలుగు ఆప్షన్స్లలో దేనికి కరెక్ట్గా సూట్ అవుతుందనేసి అడిగారు సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి టర్న్స్ అవుట్ టు బీ ఏ కాంప్లెక్స్ ఛాలెంజ్ సో అతి కష్టమైన ఛాలెంజ్ అయితే ఏమన్నా కాదు కాంప్లెక్స్ ఛాలెంజ్ ఎందుకు అవుతుంది మనకి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో వాళ్ళు చెప్పిన మాటే ఇది కదా డిఫరెంట్ లాంగ్వేజెస్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ డిఫరెంట్ డిసేబిలిటీస్ ఏమున్నా సరే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ ఉంటుంది సో అది కాంప్లెక్స్ ఛాలెంజ్ అయితే కాదు సో ఆప్షన్ ఏ అనేది తప్పుడు ఆప్షన్ ఆప్షన్ బి ఏంటి ద లాంగ్వేజ్ విల్ ఎమర్జ్ యాజ్ ఎ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ ద టీచర్ డిఫరెంట్ డిఫరెంట్ భాషల బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎన్రోల్ అవుతే స్కూల్లో టీచర్స్కి అది ఎందుకు పెద్ద ప్రాబ్లం అవుతుంది అవ్వదు కదా ఇంకా ఆ ప్రాబ్లం కాకుండా రిసోర్స్ లాగా యూస్ అవుతుంది లాంగ్వేజ్ అనేది బికాస్ మల్టీ లింగ్వలిజం అనేది జరుగుతుంది అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో టీచింగ్ అనేది లర్నింగ్ అనేది జరుగుతుంది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ టీచర్స్కి అయితే ఈ మల్టీ లాంగ్వేజెస్ అనేటివి ప్రాబ్లం కాదు సో ఆప్షన్ బి అనేది కూడా తప్పు సో నెక్స్ట్ ఏంటి ఇక్కడ విల్ హిండర్ లెర్నింగ్ హిండర్ అంటే అడ్డు అడ్డుగోడ అన్నట్టు ఓకే సో హిందర్ అనే పదం ఎక్కడ కనిపించినా హిండ్రెన్స్ కానీ హిండర్ కానీ అవుతుంది అనేసి అర్థం దాండి డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ డిఫరెంట్ డిఫరెంట్ భాషలు మాట్లాడే వాళ్ళు ఎన్రోల్ అవుతాయి స్కూల్లో అది ఎందుకు మనకి అవుతుంది అవ్వదు మల్టీ లింగ్వలిజం వల్ల రిసోర్స్ అవుతుంది కానీ లెర్నింగ్కి అడ్డుగోడ మాత్రం అవ్వదు సో ఆప్షన్ సి కూడా తప్పు ఆప్షన్ డి ఏంటి విల్ యాక్ట్ యాజ్ ఏ వాల్యుయబుల్ రిసోర్స్ ఇన్ లింగ్విస్టిక్ డెవలప్మెంట్ ఈ ఆప్షన్ కరెక్ట్ ఎప్పుడు కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటే మల్టీ ఉంటే వాల్యుయబుల్ రిసోర్స్ అవుతుంది అది ఓకే అడ్డు కూడా అవ్వదు టీచర్కి బర్డెన్ అవ్వదు అలాగే కాంప్లెక్స్ ఛాలెంజ్ కూడా అవ్వదు ఓకే ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆప్షన్స్ మల్టీ మీద కూడా చాలా క్వశ్చన్స్ అనేటివి వస్తాయి ఈ క్వశ్చన్ కూడా మల్టీ సంబంధించింది సంబంధించిందే మల్టీ అంటే బహుభాష ఓకే డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడే పిల్లలు ఒకవేళ స్కూల్లో ఉంటే అది రిసోర్స్ కిందనే యూజ్ అవుతుంది కానీ లర్నింగ్కి ఏ విధమైన అడ్డు లేదా టీచర్కి బర్డెన్ ఇలాంటివి ఏమి కూడా ఉండవు ఓకే సో లాస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి మనకి లాంగ్వేజ్ అనేది రిసోర్స్ లాగా యూజ్ అవుతుంది డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి ఓకే సో ఇది ఇవాళ వీడియో ఇవాటి వీడియోలో మనం సీడీపీకి సంబంధించిన సిక్స్ క్వశ్చన్స్ అనేవి చూసాము సో అందులో ఎన్సీఎఫ్ ప్రిన్సిపల్స్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ గురించి తెలుసుకోండి కొంచెం అండ్ అలాగే లాంగ్వేజెస్ గురించి కానీ మల్టీలింగ్వలిజం గురించి కానీ విజువల్లీ ఇంపేర్డ్ గురించి కానీ తెలు తెలుసుకోండి బికాస్ ఇప్పుడు ఇచ్చిన సిక్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ బాగా గుర్తుంటే మీకు ఖచ్చితంగా స్కోరింగ్ పాయింట్స్ అనేవి వస్తాయి బాగా రిపీట్ అయిన క్వశ్చన్స్ అండ్ ట్వంటీ ట్వంటీ వన్లో వచ్చిన క్వశ్చన్స్ మాత్రమే ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది సో ఈ వీడియో చివరిదాకా చూడండి మీకు చాలా హెల్ప్ అవుతుంది అలాగే ఈ వీడియోలో హార్డ్ వర్క్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏ విధమైన డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు హార్డ్ వర్క్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు వీడియో పెట్టిన ప్రతిసారి నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్